తెలుగు ఇండస్ట్రీలో 80వ దశకంలో అగ్రహీరోల సరసన నటించి అందరినీ మెప్పించిన హీరోయిన్లలో విజయశాంతి ఒకరు. అందమే కాదు హావభావాలు కూడా అద్భుతంగా పండిస్తూ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. దక్షిణాదిలో అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోలకు దీటుగా నటించిన విజయశాంతి లేడీ ఓరియంటెడ్ పాత్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచింది. ఇక ఆ తర్వాత ఆమె సినిమాలు అపజయాలు కావడంతో సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పి రాజకీయ రంగంలోకి ప్రవేశించింది. మొదట బీజేపీలోకే చేరిన విజయశాంతి తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ పిలుపు మేరకు టీఆర్ఎస్ లోకి అడుగుపెట్టింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ తో విభేదాలు రావడంతో టీఆర్ఎస్ పార్టీలోంచి ఆమె బయటకు వచ్చేసింది. కొంతకాలంగా ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటూ వచ్చింది. హీరోయిన్ గా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే ఆమె రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. విజయశాంతి భర్త గురించి ఎప్పుడు పబ్లిక్ గా చెప్పిన దాఖలు లేవు. అసలు విజయశాంతి భర్త గురించి చాలా మందికి తెలియదు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తల ప్రకారం ఆమె భర్త నటుడు శ్రీనివాస్ ప్రసాద్ అని మాత్రమే తెలుసు. అంతకు మించి వివరాలు లేవు. అంతేకాదు విజయశాంతి రాజకీయంగా ఎదగడానికి శ్రీనివాస్ పాత్ర ఎంతో ఉందట. ఇక విజయశాంతి కూడా తన భర్త గురించి ఎప్పుడు పబ్లిక్ గా స్పందించలేదు. అయితే తాజాగా ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో తన భర్త గురించి ఇంకాస్త వివరంగా చెప్పడంతో పాటు తను ఇంకా పిల్లల్ని ఎందుకు కనలేదో కూడా చెప్పేసింది. తనకు 17 ఏళ్ల వయసు ఉండగానే తండ్రి చనిపోయాడని, ఆ మరుసటి ఏడాది కూడా తన తల్లి కన్నుమూసిందని తెలిపింది. ఇక తాను హీరోయిన్ గా ఎంతో స్టార్ రేంజ్ లో నిలదొక్కుకున్నా కనీసం నిద్రపోయానా తిండి తిన్నానా అన్నది కూడా ఎవ్వరు పట్టించుకోలేదని, ఆ టైంలో నిర్మాత శ్రీనివాస్ ప్రసాద్ తో ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి చేసుకునే వరకు వెళ్ళిందని ఆమె తెలిపింది. ఇక తన భర్త సింపుల్ గా ఉండే వ్యక్తని, తాము 1988 మార్చి 29 రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నామని చెప్పింది. ఇక పెళ్ళై 32 ఏళ్ళయిందని, ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని బ్రతుకుతున్నామని విజయశాంతి తెలిపింది. ఇక తనకు ప్రజలే పిల్లలని కూడా చెప్పింది. పిల్లలు ఉంటే తన పిల్లలు అన్న స్వార్థం పెరుగుతుందని, అందుకే పిల్లలు వద్దనుకున్నానని విజయశాంతి ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. ఇకపోతే విజయశాంతి 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరు సినిమాతో మళ్ళీ రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కనిపించే గంట సింబల్ని క్లిక్ చేయండి. వెంటనే మేము అప్డేట్ చేసే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్లోకి వచ్చి చేరుతాయి. చూసి ఆనందించండి.